వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమిస్టల్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? నేనైతే బాగున్నానండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో. సో నా లిప్స్టిక్ అండ్ లిప్ బామ్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. సో ఎక్కువగా ఏం లేవు, కొంచెమే అనమాట. సో అవి మీకు చూపిస్తాను. అండ్ తర్వాత వచ్చేసి లైక్ నేను ఆల్మోస్ట్ నేను డ్రగ్ స్టోర్ బ్రాండ్స్ యూస్ చేస్తానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ చూసారు అంటే నా దగ్గర నేమ్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. నాకు అస్సలు పడలేదు లైక్ మ్యాక్ క్లినిక్ ఇవన్నీ అసలు నాకు పడలేదన్నమాట. లైక్ నేను అప్లై చేసుకున్న వెంటనే నాకు విత్ ఇన్ 10 మినిట్స్ లో నాకు బ్లిస్టర్స్ వస్తాయన్నమాట. సో అవన్నీ నేను ట్రాష్ చేసేసాను. సో నా దగ్గర అవన్నీ ఏం లేవన్నమాట ఇప్పుడు. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ టెస్ట్ చేస్తాను లిప్స్టిక్ పర్చేస్ చేసేసి. టెస్ట్ చేసేసి నాకు నచ్చినవి ఉంచుకున్నాను అనమాట. సో అవే నేను కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటి వరకు. సో నాకు బాగా నచ్చుతాయి అండ్ మంచి కలర్స్ ఉంటాయి అండ్ చాలా చాలా టైం వరకు ఉంటాయి అనమాట. అండ్ మెయిన్ ఏంటంటే నాకు బ్లిస్టర్స్ అన్నవి రావు, చాలా సేఫ్ గా ఉంటాయి అనమాట లిప్స్. లైక్ క్రాక్స్ అవ్వటం కానీ లైక్ తర్వాత మరి రఫ్ అవ్వటం కానీ అలాంటిది ఏమి ఉండవు అనమాట. సో అది నా లిప్స్టిక్ గురించి. సో లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వ్యూ చేస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. సో దట్ నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను రెగ్యులర్గా యూస్ చేసే లిప్స్టిక్స్ అండ్ లిప్ బామ్స్ అండి. అండ్ ఇవి వచ్చేసి నేను కిట్ లాగా తీసుకున్నాను అనమాట, లైక్ గిఫ్ట్ సెట్స్. ఇవి యూఎస్ బ్రాండ్ నుండి. సో ఐ థింక్ $7-8కి వచ్చేసింది అనమాట హోల్ సెట్, ఈచ్ సెట్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి టింటెడ్ లిప్ బామ్ యూఎస్ బ్రాండ్ నుండి. సో నేను ఇండివిజువల్గా పర్చేస్ చేసినవి అయిపోయాయి, సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇవి నేను ఓవరాల్గా రెగ్యులర్గా యూస్ చేసే లిప్స్టిక్స్. ఫస్ట్ ఇది వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ డ్రగ్ స్టోర్ బ్రాండ్ అండి, లిక్విడ్ లిప్స్టిక్ మ్యాట్. అండ్ ఇది నా ఫేవరెట్ కలర్. ఇది మన ఇండియన్ స్కిన్కి చాలా బాగా సూట్ అవుతుంది. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో చూసారు కదా ఎంత పిగ్మెంట్ ఉంటుందో, మంచి పిగ్మెంటెడ్ లిప్స్టిక్ అనమాట లిక్విడ్ లిప్స్టిక్. సో మీకు మ్యాట్ ఇష్టపడము అంటే కొంచెం వ్యాసిలిన్ అప్లై చేసుకుంటే ఈ లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత సూపర్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి క్రుయాల్టీ ఫ్రీ అండి, వేగన్ కూడా ఇది. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ బ్రాండ్ అండ్ డిఫరెంట్ కలర్ అనమాట, ఆరెంజ్ కలర్. ఇది కూడా చాలా బాగుంటుంది, పార్టీ వేర్ ఇది. సో రెగ్యులర్గా వేసుకోలేము ఇది, లైక్ డైలీ లాగా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోలేము. పార్టీకి అయితే సూపర్గా ఉంటుంది. సో చూసారు కదా ఎంత మంచి పిగ్మెంటెడ్ ఉందో. ఇది మనకి ఏమంటారు, అప్లై చేసుకున్న తర్వాత లాంగ్ లాస్టింగ్ అనమాట. సో అందుకే నాకు చాలా బాగా నచ్చుతుంది. నేమ్ బ్రాండ్ కంటే మనకి డ్రగ్ స్టోర్ బ్రాండ్ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది బాడీ షాప్ అండ్ ఇది వచ్చేసి క్రీమీ లిప్స్టిక్ అనమాట. లైట్ క్రీమ్ లాగా ఉంటుంది, లైక్ గ్లాస్ అని కూడా చెప్పలేను, జస్ట్ క్రీమ్ లిప్స్టిక్స్ అంటే బోల్డెన్ ఉంటాయి కదా. ది బాడీ షాప్ కూడా చాలా మంచిదండి, లైక్ వేగన్ క్రుయాల్టీ ఫ్రీ అండ్ ఎక్కువగా కలర్స్ ఉండకపోవచ్చు బట్ చాలా బాగుంటాయి. ఉన్న కలర్స్ కూడా మైల్డ్గా ఉంటాయి. సో రెగ్యులర్ అప్లికేషన్కి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్, పింక్ అండ్ ఆరెంజ్ తీసుకున్నాను నేను ఈ రెండు. సో మీరు లైక్ ఫెస్టివ్ సీజన్లో వెళ్ళారు అంటే థ్యాంక్స్ గివింగ్ కానీ లైక్ క్రిస్మస్ టైంలో చాలా మంచి ఆఫర్లో దొరుకుతాయండి, చాలా తక్కువకి దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి మ్యాట్ అనమాట, ది లిప్ బాడీ షాప్ నుండి మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్, మంచి పింక్ కలర్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బ్రాండ్ నిక్స్. నిక్స్ వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి, మీరు పర్చేస్ చేసుకోవాలంటే మీకు టార్గెట్లో అయితే చాలా బాగుంటుంది. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా యుఎస్లో కొనాలనుకుంటే వాల్మార్ట్లో పర్చేస్ చేయకండి, నాకు అంతగా నచ్చలేదు. క్వాలిటీ అస్సలు బాగోదన్నమాట వాల్మార్ట్లో సేమ్ నిక్స్ అయినా. సో టార్గెట్లో పర్చేస్ చేసుకోండి, లేదంటే వాల్గ్రీన్స్, లేదు అంటే అల్టా, చాలా బాగుంటాయి, మంచి ఆఫర్లో కూడా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి బట్టర్ గ్లాస్ అనుకుంటాను, హై గ్లాస్ అండి ఇది. సో చూసారు కదా క్రీమీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో లిప్స్టిక్స్లో చాలా బోల్డ్ అని ఉంటాయండి, లైక్ క్రీమ్, గ్లాస్ అండ్ సాటిన్, లాంగ్ వేరింగ్ అండ్ మ్యాట్ మాయిశ్చరైజింగ్ లిప్స్టిక్స్ అనేసి, ఫ్రాస్టెడ్ లిప్స్టిక్స్ అనేసి, షీర్, సాటిన్, ఇలా బోల్డ్ అనే లిప్స్టిక్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే నా దగ్గర మ్యాట్ అండ్ బటర్ గ్లాస్ లిప్స్టిక్స్ అనమాట, లైట్ సాటిన్వి.
అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదాము లిప్ బామ్స్లోకి. ఇది వచ్చేసి బాడీ షాప్ నుండే. ఇవి నేను కిట్లాగా తీసుకున్నాను, 2 or 3. సో ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ అయిపోయాయి, ఇది లాస్ట్ది. సో ఇది కూడా మంచి లైట్ టింట్ ఉంటుంది, కొంచెం గమ్ లాగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాజ్లిన్ బ్రాండ్ నుండి లిప్ బామ్. సో నాకు బాడీ షాప్కి వ్యాజ్లిన్కి పెద్ద డిఫరెన్స్ అయితే తెలియలేదు, రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, మాకు ఇక్కడ యుఎస్లో వింటర్కి లిప్స్ బాగా చాప్ లిప్స్ అయిపోతాయన్నమాట. సో ఎక్కువగా వాడుతూ ఉంటాం లిప్ బామ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ అండి, సన్బమ్ అని చెప్పేసి. ఇది ఐ థింక్ $4 ఎంతో ఉంటుంది ఇది ఈచ్. చాలా 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 సూపర్గా ఉంటుందన్నమాట. లైక్ ఎంతటి క్రాకెడ్ లిప్స్ అయినా ఒక్కసారి అప్లై చేసుకుంటే ఇంత సాఫ్ట్ చేసేస్తుందన్నమాట. నేను ఏ లిప్ బామ్స్ చూడలేదు అలా హీల్ చేయటం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ద బర్స్ట్ బీస్ అనుకుంటా, సారీ బర్స్ట్ బీస్ ఇది. సో ఇది వచ్చేసి 3 or 4 వస్తాయి ఫ్లేవర్స్, అది కూడా పర్లేదు బాగానే ఉంటుంది. ఐ థింక్ $4 or $5 ఉంటుంది అది. నెక్స్ట్ వచ్చేసి బేబీ లిప్స్ చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ ఇండియాలో మనకి ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఐ థింక్ బ్లిస్టర్స్ ఏదో ఉందండి. ఇది ఇదేంటంటే, నాకు ఎప్పుడైనా లిప్స్టిక్ అప్లై చేస్తే బ్లిస్టర్స్ వస్తే ఇది అప్లై చేస్తే చాలా సాఫ్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈఓఎస్ బ్రాండ్ నుండి, ఇది టింటెడ్ అన్నమాట. చూడటానికి రెడ్గా ఉంది కదా, నేను ఫస్ట్ లిప్స్టిక్ లాగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ చూసారు కదా ఎంత రిచ్ పిగ్మెంటెడ్గా ఉందో. బట్ ఇది మాత్రం జస్ట్ చూపిస్తాను మీకు, చూసారు కదా జస్ట్ టింటెడ్ అన్నమాట. నాకు అంత నచ్చవండి యుఎస్, అంత లైక్ రెగ్యులర్గా అప్లై చేసుకునేలాగా ఏం అనిపించదు అన్నమాట. సో నేను సన్బమ్ పర్చేస్ చేయకముందు చేసినవి ఇవి. సో వన్స్ అవి యూజ్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇవి ఏమంతగా నచ్చలేదన్నమాట. సో మా పిల్లలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇవి. అస్సలు అంటే మాయిశ్చరైజింగ్గా అనిపించదు అన్నమాట లిప్స్కి, నేను అప్లై చేసుకున్నా సరే ఎంతో హార్డ్గా అనిపిస్తుంది. సో అది నా రివ్యూ ఈఓఎస్ బ్రాండ్ పైన. బట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది, ఈచ్ $4 సంథింగ్ ఉంటుందండి ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి రోజ్ అనుకుంటాను, రోజ్ ఫ్లేవర్తో ఉంటుంది. అంటే ఇది లుక్ చూడటానికి అలా క్యారీ చేయడానికి బాగుంటాయి, కానీ మనము అప్లై చేసుకున్నప్పుడు నాకు అంత అనిపించదు అన్నమాట. యుఎస్ బ్రాండ్ నాకు బేబీ లిప్స్ కానీ అండ్ సన్బమ్ కానీ చాలా బాగుంటుంది, తర్వాత వ్యాజ్లిన్ బ్రాండ్ కూడా పర్లేదు బాగానే అనిపిస్తుంది. సో చూసారు కదండి, ఇవి నా ఓవరాల్ లిప్స్టిక్స్ అండ్ లిప్ బామ్స్. కొన్ని ఎక్కడో ఇంకా మిస్ అయిపోయాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను నా మండాల ఆర్ట్, నేను అప్డేటెడ్ నా ఆర్ట్ కూడా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ మీకు ఎలా అనిపించింది వీడియో, మీకు ఏమేమి నచ్చాయి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి. సో చూసారు కదండి ఇవాళ వీడియో, ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వ్యూ చేస్తుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, సీ నెక్స్ట్ వీక్.